అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ యాక్టెడ్ బై కళ్యాణ్ రామ్ గారు అండ్ సంయుక్త మీనన్ గారు రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయంలో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్ సాల్వ్ పెట్టుకోండి నా ఫర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ టై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెలైకాన్ ఆల్సో హలో గైస్ మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ ని అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే దాన్ని మేము క్లిక్ చేసి మీ యొక్క డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు అండ్ ఇంకా డెవిల్ మూవీ గురించి చెప్పాలంటే గుడ్ మూవీ అయితే బాగుంది అంటే ఈ సినిమాలో బిగ్గెస్ట్ అసెట్ అంటే స్టోరీ అని చెప్పొచ్చు అంటే సినిమాని స్టార్టింగ్ ఏదో ఒక మర్డర్ మిస్టరీ అన్నట్టుగా స్టార్ట్ చేసి ఆ తర్వాత కొన్ని కొన్ని పాయింట్స్ని స్టార్టింగ్లో లైట్గా చూపి వదిలేసి దానికి ఎక్కడో క్లారిటీ ఇస్తారన్నట్టుగా ఒక ఇంటెన్స్ ని ఒక సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తుంటారు అండ్ ఆ మర్డర్ మిస్టరీకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంట్రెస్టింగ్ గా నితూ ఉంటుంది కానీ నిజానికి మెయిన్ కాన్సెప్ట్ అది కాదు మెయిన్ కాన్సెప్ట్ ఇంకోటి ఉంటుంది అదేంటనేది మనకి సెకండ్ హాఫ్లో తెలుస్తుంది అండ్ ఇంటర్వెల్లో కూడా ఒక రకంగా ఇంటర్వెల్ బ్లాక్ వచ్చింది అని మనం అనుకుంటాం కానీ లాస్ట్కి అది ఇంకొక రకంగా వస్తుంది సో బేసిక్గా ఈ సినిమాలో చాలా ట్విస్ట్లు ఉంటాయి బట్ ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఒక రెండు మూడు ట్విస్టులకి క్లారిటీ మనకి సెకండ్ హాఫ్లో వచ్చిన వేరే ట్విస్ట్లు ఆన్సర్ ఇస్తాయి మనకి సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఒక మూడు ట్విస్ట్లు ఉంటాయి ఒకటి కొంచెం గెస్ చేసేయచ్చు బట్ బట్ మిగతా రెండు మాత్రం అసలు ఏ మాత్రం గెస్ చేయలేం అన్ప్రెడిక్టబుల్ ఉంటాయి ఆ రెండు కూడా చాలా బాగా అనిపిస్తాయి అండ్ లాస్ట్లో ఒక టెక్నిక్ని కూడా వాడతారు ఒక కోడ్ టెక్నిక్ని వాడతారు అది కూడా వావ్ అనిపించింది సో బేసిక్గా సినిమాలో ట్విస్ట్లు కానీ కథ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది స్టోరీని అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు అదైతే చాలా బాగా అనిపిస్తుంది బేసిక్ ఇవన్నీ కూడా లేని క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఫిక్షనల్ క్యారెక్టర్స్ బట్ వాటిని క్రియేట్ చేసి వాటిని ఒక ఆర్డర్లోకి తీసుకొని వచ్చి వాటి మధ్యలో ఒక మర్డర్ మిస్టరీని క్రియేట్ చేసి ఆ తర్వాత ఒక సీక్రెట్ ఏజెంట్ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి అండ్ లాస్ట్లో ఇంకో ట్విస్ట్ ఉంటుందని చెప్పాను కదా అది బేసిక్గా అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు సో రకరకాల ట్విస్ట్లను కూడా కలిపి బేసిక్గా స్టోరీని చాలా బాగా పిక్ చేసుకోవడం జరిగింది స్టోరీ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ కూడా హైలైట్ ఉంటుంది అసలు సినిమాలో అంటే ఒక వెర్షన్ లో ఉన్నట్టు మనకు అనిపిస్తుంటుంది కానీ నిజానికి ఇంకొక వెర్షన్ ఉంటుంది ఒక స్టోరీ జరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంటుంది ఆయన సైడ్ నుంచి బట్ ఇంకో స్టోరీ జరుగుతూ ఉంటుంది సో బేసిక్గా ఇది లాస్ట్ వచ్చేసరికి మొత్తం అన్ని క్లారిటీ వస్తు ఉంటే అబ్బా సూపర్ ఎంచుకున్నారు కదా కాన్సెప్ట్ అనే ఫీలింగ్ వస్తుంది అండ్ కళ్యాణ్ రామ్ గారి ప్రెజెన్స్ కూడా అక్కడ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఏమంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ డల్ అయిన ఫీలింగ్ వస్తుంది కొంచెం స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ హాఫ్ అండ్ ఒక రెండు పాటలు ఉంటాయి ఒకటేమో ఐటమ్ సాంగ్ లాంటిది ఇంకోటి ఏమో జనరల్ సాంగ్ లాంటిది అంటే హీరో హీరోయిన్కి మధ్య సాంగ్ ఆ ఐటమ్ సాంగ్ అనేది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో జరిగినట్టుగా లేదు అంటే బేసిక్గా స్టార్టింగ్ లోనే చెప్తారు మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో జరిగింది ఇందులో నేతాజీ గారి పాత్ర దాప మిగతా కూడా కూడా అని సినిమా స్టార్టింగ్ లోనే డిస్క్లెయిమ్ ఇచ్చేస్తారు సో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో జరిగినట్టే అన్ని ఉంటాయి మిగతా అన్ని సీన్స్ ఉంటాయి ఒక్క ఆ ఐటమ్ సాంగ్ తప్పించి ఆ తర్వాత ఒక ట్రెండ్ లో డ్రెస్సింగ్ కూడా ఎందుకో ఆ నైన్టీన్ ఫార్టీ ఫైవ్కి సింక్ అయిన ఫీలింగ్ అయితే రాదు బట్ అదర్ దాన్ దట్ మిగతా అన్ని చోట్ల కూడా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అనే ఆంబియన్స్ ఆ అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా క్రియేట్ చేశారు అదైతే మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం గుడ్ మూవీ ఎందుకంటే స్టోరీ చాలా బాగుంది వెళ్ళిన విధానం చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ మాత్రం కొన్ని కొన్ని చోట్ల కొంచెం డల్గా అనిపిస్తుంది బట్ దానికి కూడా ఒక రీజన్ ఉంటుందని సెకండ్ హాఫ్లో మన క్లారిటీ వస్తుంది కానీ ఆబ్వియస్లీ మరి అది ఉంటుంది కదా బట్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం గుడ్ మూవీ అని చెప్పొచ్చు డెఫినెట్గా చాలా మంచి స్టోరీతోనే వచ్చారు అదైతే చాలా బాగా అనిపించింది అండ్ అప్పటి కాలం నాటి విజువల్స్ అన్నట్టుగా చూపించిన కెమెరా వర్క్ సినిమాటోగ్రఫీ మొత్తం అన్ని కూడా చాలా బాగా అనిపించాయి యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి ఉన్నవి రెండు మూడే బట్ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అవి కూడా ఎక్కువసేపే ఉంటాయి కూడా సో లాస్ట్కి వచ్చేసరికి కూడా మళ్ళీ ఒక ప్రాపర్ ఎండింగ్ ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది సో ఆల్మోస్ట్ అన్ని రకాలుగాను కూడా బాగుంటుంది ఈ మూవీ ఎక్సెప్ట్ ఆ ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా వేడిన ఫీలింగ్ అయితే వస్తుంది అదర్ మొత్తం అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది సో అలాగా ఓవరాల్ గా మూవీ అయితే గుడ్ బట్ ఒకటి రెండు పోర్షన్స్లో లో మాత్రం కొంచెం స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ ఆ పాట కూడా అంత గొప్పగా ఏం ఉండదు అండ్ అది కూడా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అన్నట్టుగా అయితే ఉండదు అండ్ ఇంకొక పాట ఓకే ఓకే సో పాటల పరంగా కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వచ్చినా కూడా బీజేం అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది హర్షవర్ధన్ బీజం ఇవ్వడం జరిగింది అంటే యానిమల్ మూవీకి బీజం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దీనికి బీజం ఇవ్వడం జరిగింది కదా సో ఆయన తన వరకు జస్టిఫికేషన్ అయితే చేశారు బీజిఎంస్ పరంగా చాలా సీన్స్లో బీజిఎంస్ అయితే సిచ్యువేషన్ బాగా ఎలివేట్ చేస్తాయి ఇంటర్వెల్ బ్లాక్లో కానీ తర్వాత సెకండ్ హాఫ్లో రెండు సీక్వెన్సెస్ ఉంటాయి ఆ టైంలో కానీ చాలా బాగా అనిపిస్తుంది పవర్ఫుల్గా అనిపిస్తుంది బీజిఎం ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో సో బీజిఎం పరంగా కూడా ఓవరాల్గా బాగానే అనిపిస్తుంది సో అన్ని రకాలు కూడా టెక్నికల్ వర్క్స్లో బాగానే అనిపిస్తుంది బట్ చెప్తున్నాడు కదా ఆ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ తగ్గట్టు ఆ పాట ఉండదు అండ్ ఒకటి రెండు సీన్స్లో కొంచెం స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది సో అది పాయింట్ బట్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం గుడ్ మూవీ అని చెప్పచ్చు అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం అందరూ కూడా చాలా బాగా చేశారు అండ్ ఎస్పెషల్లీ మాలవిక నాయర్ విషయంలో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది బేసిక్గా అది కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటి వరకు ఒకలా జరుగుతూ ఉంటుంది ఆవిడకి సంబంధించిన స్టోరీ అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ ట్విస్ట్ అని చెప్పాను కదా ఆ ట్విస్ట్ దగ్గరకు వచ్చేసరికి కథ కొంచెం మారుతుంది అనమాట కంటిన్యూస్గా మనం అనుకున్నదంతా కూడా రాంగ్ అని తెలుస్తుంది మనకి అండ్ ఇంకొక వెర్షన్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి సో ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇంకా చాలా మంది సపోర్టింగ్ ఆర్టిస్ట్లు ఉన్నారు అంటే హీరో హీరోయిన్ ఆబ్వియస్లీ ది బెస్ట్ ఇచ్చారు సంయుక్త గారు కానీ లేదంటే హీరో గారు కళ్యాణ్ రామ్ గారు కానీ ఇద్దరు కూడా ది బెస్ట్ అయితే ఇచ్చారు బట్ సపోర్టింగ్ యాక్టర్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి బాగానే జస్టిఫై చేశారు షఫీ కానీ మహేష్ కానీ ఇంకా చాలామంది ఉంటారు సో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్కి అయితే బాగానే జస్టిఫికేషన్ చేశారని చెప్పొచ్చు అండ్ ఇక్కడ డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఎవరు డైరెక్షన్ చేశారో మనకు తెలియదు కాబట్టి ఎవరు చేస్తే వాళ్ళు అంటే ఆయన నవీన్ గారు ఏం చేశానంటున్నారు అభిషేక్ గారుని ఏం చేశానంటున్నారు కాబట్టి ఎవరో ఒకరు మొత్తానికి డైరెక్షన్ అయితే చేశారు అండ్ బాగానే చేశారు డైరెక్షన్ అయితే అది పాయింట్ అండ్ ఇంకా తర్వాత స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఇవన్నీ కూడా శ్రీకాంత్ వస్తావు కాబట్టి డెఫినెట్గా ఆయనకైతే క్రెడిట్స్ ఇవ్వచ్చు ఆ స్టోరీ పరంగా డెఫినెట్గా ఆయన అయితే మాత్రం ప్రాపర్గా జస్టిఫికేషన్ చేశారు మంచి స్టోరీ ఇచ్చారు అదైతే క్లియర్గా చెప్పొచ్చు అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే చెప్పాను కదా సాంగ్స్ అంతేం అనిపించు బీజిఎం మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండ్ సినిమాటోగ్రఫీ కానీ కెమెరా వర్క్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి డివోపీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే ప్రాపర్గా జరిగింది సో ఆ రకంగా కూడా మూవీ బాగా అనిపిస్తుంది సో ఓవరాల్ గా మూవీ అయితే గుడ్ మూవీ అనిపిస్తుంది అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారం నేను ఇచ్చే రేటింగ్ అయితే తెలుగు త్రీ పాయింట్ నైన్ అవుట్ ఆఫ్ ఫైవ్ సో దాట్స్ గై దిస్ ఇస్ ద రివ్యూ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెలే కానీ సోలో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ ద సబ్స్క్రైన్ ఆల్సో నా ఇస్ట్రామ్ ఐడి జబర్దస్త్ మహిత మేక కూడా వచ్చినా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ మచ్ గైస్ బాబా నా మిట్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమార్ట్ అకౌంట్ కావాలి డీమార్ట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ అండ్ అప్ స్టాక్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీస్ ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్స్లో ఇచ్చాను వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు రెండింటిలో మీరు డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి ప్రాఫిట్స్ ఉంటాయి సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు ఇప్పుడే డిమార్ట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి వాటి మీద క్లిక్ చేసే అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి హలో గైస్ నేను ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ని చేసేవాడిని కదా వాటిని చాలా మంది మిస్ అవుతున్నామని కామెంట్ చేశారు వాటిని కంటిన్యూ చేయమని అడుగుతున్నారు సో ఆ కరెంట్ అఫైర్స్ కోసం ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను అదే మహిదర్ కరెంట్ అఫైర్స్ దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకాయన్ సాల్వ పెట్టుకోండి అలాగే నేను ఒకప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ని కూడా చేసేవాడిని వాటి కోసం కూడా ఇంకొక ఛానల్ క్రియేట్ చేశాను అదే నాలెడ్జ్ బై మహిదర్ ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కామెంట్ సెక్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకాయలకు సాల్ సాల్వ్లో పెట్టుకోండి